జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మనం శివమానస పూజ గురించి తెలుసుకునే క్రమంలో మనస్సు ఎందుకంత చంచలంగా ఉంటుంది మనస్సు దేనికోసం అన్వేషిస్తుంది ఆ అన్వేషణలో భాగంగా ఎందుకు ఒకదాని మీద నుంచి ఇంకొక దాని మీద నుంచి అక్కడి నుంచి ఇంకొక దాని మీదకి దూకుతున్నది అనేది మనం తెలుసుకున్నాం అయితే మనసుకు కావలసినది అత్యున్నత స్థాయి ఆనందము అంతకంటే మించిన ఆనందం ఇంకేదీ లేదు అనేంత ఆనందం ఏదైతే ఉంటుందో అది మనసుకు కావాలి అటువంటి ఆనందము మనస్సుకు ఆధ్యాత్మిక చింతనలో పరమాత్మ యొక్క అనుభూతిలో కలుగుతుంది అనేది మనసుకు అర్థమయ్యేలాగా మనం చేయాలి కానీ ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక సాధనలలో మొదట్లోనైనా అటువంటి ఆనందము అనుభూతి చెందడం కష్టం మొదట్లోని ఈ సాధనలు ఏవైనా సరే కొంచెం కష్టతరంగానే ఉంటాయి ఎందుకు వచ్చిన తలనొప్పి బాబు ఇవన్నీనూ మన పని మనం చేసుకుంటే సరిపోతుందిగా అనిపించేలాగానే ఉంటాయి మరి మనస్సుకి అత్యంత ఆహ్లాదాన్ని కలిగించే వేరే వేరే విషయాలన్నింటినీ వదిలివేసి అంత ఆహ్లాదకరంగా అనిపించని ఆధ్యాత్మిక సాధనలలోని నిమగ్నం చేయడం ఎలా మనస్సు మనతో అంటుంది నేను అత్యంత ఆనందం కోసం వెతుకుతున్నాను కొంచెం కొంచెం ఆనందమైన నాకు ఈ విషయవాంఛలలో లభిస్తున్నది అటువంటి విషయవాంఛలన్నింటినీ వదిలేసి అంత ఆనందకరంగా అనిపించని ఈ సాధనల్లో ఎందుకు నన్ను బంధించాలని ప్రయత్నిస్తున్నావు అని మన మన మనస్సు మనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఎన్నో జన్మల నుండి ఎన్నో విషయములను ఆ విషయవాంఛలను అనుభవించి అనుభవించి మార్చి మార్చి వాటిని అనుభూతి చెంది అందులో లీనమైపోయిన మనస్సు అందులోనే అత్యంత ఆనందాన్ని వెతుక్కోవడానికి అలవాటు పడిపోయిన మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మిక సాధనల వైపు మళ్ళడం చాలా కష్టం అటువంటి మనస్సును ఆధ్యాత్మిక సాధనలో పరమాత్మ యొక్క అనుభూతిలో నిజమైన ఆనందం దాగి ఉన్నదని మనం ఎలా తెలియజేస్తాం అత్యంత చంచలమైన మన మనస్సు స్థిరమై స్థానువై ఏకమై ఒక్కదాని మీద ఎలాగా నిలుస్తుంది అలా నిలవాలంటే మనం ముందు మనస్సు యొక్క చంచలత్వాన్ని అంగీకరించి మనస్సు యొక్క చంచలత్వాన్ని తెలుసుకొని ఆ చంచలత్వానికి అనుగుణమైన ఆధ్యాత్మిక సాధనను ముందు మనస్సుకు అందించాలన్నమాట ఇది మనం దైనందిన పూజలో కావచ్చు విశేష పూజలలో కావచ్చు మనం చేసే పని ఇది చంచలమైన మనస్సుకి ఒక్కదాని మీద నిలవని మనస్సుకి ఒక్కొక్క దాని మీద నుంచి ఒక్కొక్క దాని మీద నుంచి ఎగురుకుంటూ పోయే మనస్సుకి అన్నిటినీ అందించగలగడమే మనం పూజలో చేసే విశేషం మనం ఇదివరకే అనుకున్నాం కదా మనం అర్పించే పువ్వులు మనం అర్పించే ఫలాలు మనం అర్పించే కొబ్బరికాయలు ఈశ్వరునికి ఎంత అనంత ఐశ్వర్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఈ సకల చరాచర సృష్టికి విభుడు అయిన పరమేశ్వరునికి ఇవన్నీ ఏమాత్రం మనం ఏమి ఇవ్వగలం ఆ పరమేశ్వరునికి మనం ఏమర్పించగలం అటువంటిది మరి మనం ఎందుకు ఇవన్నీ ఈశ్వరునికి సమర్పిస్తున్నాము అంటే మన మనస్సుని ఈశ్వరుని లగ్నం ఈశ్వరునిపై లగ్నం చేయడానికి వీలుగా ఈ పూజ నిర్దేశింపబడినది ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి మనం పూజ చేసేటప్పుడు పూజ చేయడానికి ధ్యానం చేయడానికి తేడా ఉంటుంది ధ్యానం చేయడానికి ఏంటంటే మనం మొక్కరం ఉంటే చాలు మొక్కరం కూర్చొని కళ్ళు మూసుకొని ఈశ్వర ధ్యానం చేసుకోవచ్చు కానీ మరి పూజ పూజ చేయాలంటే ఎన్ని పదార్థాలు కావాలి ఎంత ఏర్పాట్లు చేయాలి పువ్వులు కావాలి దీపం కావాలి వత్తి కావాలి నూనె కావాలి వెలిగించడానికి అగ్గిపెట్టె కావాలి ఉద్ధరణి కావాలి పంచపాత్ర కావాలి నైవేద్యంగా పెట్టడానికి ఏమైనా ఆహారం కావాలి ప్రసాదం చేయ తయారు చేయాలి ఇవన్నీ సమీకరించుకుంటాం కదా ఇవన్నీ సమీకరించుకునేటప్పుడు ఇది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఇది నేను పరమేశ్వరునికి సమర్పిస్తాను ఇది దేవికి సమర్పిస్తాను ఇలా ఇలా మనం పరమేశ్వరుని గురించి ఆ జగన్మాత గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటాము ఆ పూజ చేసేటప్పుడు కూడా స్వామి ఇది నైవేద్యంగా స్వీకరించు నా కోరిక తీర్చు లేదా నా మనస్సుని బయ నియంత్రించుకునేటట్టు అనుగ్రహించు ఇలా మనం ఏదో కోరుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తాము విఘ్నేశ్వరుని పూజిస్తాము సహస్రనామార్చన చేస్తాము అష్టోత్తర శతనామార్చన చేస్తాము ఇలాగా ఇన్ని రకరకాల మంత్రాలతో ఆ ఈశ్వరుణ్ణి పూజిస్తుంటాము ఈ మంత్రాలు చదివేటప్పుడు కూడా ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క గుణంలో మనం తదాత్మ్యం చెందుతూ ఆ మంత్రార్థాన్ని తలుచుకుంటూ ఆ ఈశ్వరుని గుణగుణాలను కీర్తించుకుంటూ మనం పూజ చేస్తాం ఇలా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు ఇలా రకరకాల మంత్రాలతో ఈ పూజ చేస్తున్నప్పుడు మన మనస్సు ఒకదాని మీద ఉండాల్సిన అవసరం లేకుండా ఇన్ని విషయాల మీద ఇన్ని విశేషాల మీద నిమగ్నమవుతుంటుంది ఒకదాని మీద నుంచి ఒకదానికి దూకుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా మనం చేసే పూజలలో మనస్సు యొక్క చంచలత్వాన్ని నిరోధించకుండానే ఈశ్వరునాభిముఖంగా మనం మనస్సుని నిలపగలుగుతున్నాం మనస్సుని ఈశ్వర సంబంధమైన విషయములన్నింటిలోని ప్రవర్తింపజేయడం ద్వారా మనస్సుకి ఈశ్వర ధ్యానం యొక్క రుచిని అందింపచేయగలుగుతున్నాం అప్పుడు మనస్సు నేను గంట గురించి ఆలోచించాను నేను ఉద్దరిని గురించి ఆలోచించాను నేను పంచపాత్ర గురించి ఆలోచించాను నేను నైవేద్యం గురించి ఆలోచించాను నేను మంత్రాల గురించి ఆలోచించాను సహస్రనామాల్లో ఆలోచించాను అష్టోత్తరంలో ఆలోచించాను అన్ని రకాలు ఆలోచించాను అని మనస్సు అనుకుంటుంది కానీ అన్ని రకాలుగా మనస్సు ఆలోచిస్తున్నది పరమేశ్వరుని గురించే ఇలా ఏది ఆలోచించినా మనం మనస్సుకి ఈశ్వరాభిముఖంగా ఉండేటట్టు ఆలోచించడం అలవాటు చేయడమే ఈ పూజలోని ప్రధాన ఉద్దేశం అలా మనస్సుకు అలవాటైతే అప్పుడు ఏం జరుగుతుంది మన మనస్సు ఇన్ని రకరకాల కార్యాలలో ఈశ్వరాభిముఖం అవ్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం రోజు పొద్దున్నే పూజ చేస్తాం పూజ చేసినప్పుడు కొంతమంది ఐదు నిమిషాలు చేయొచ్చు కొంతమంది పావు గంట చేయొచ్చు కొంతమంది అరగంట చేయొచ్చు కొంతమంది గ గంట రెండు మూడు గంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా పూజ చేస్తాం అది ఆ పూజా కార్యక్రమం ఆ పూజా సమయం అయిపోతుంది ఆ తర్వాత మిగతా రోజంతా మనం ఏం చేస్తాం మిగతా రోజంతా మన లౌకిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతాం ఈ లౌకిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయినప్పుడు మనకి తెలుసో తెలియకో అవసరం బట్టో ఏ కారణం చేతనో అసత్యం ఆడొచ్చు చేయకూడని పనులు చేయొచ్చు అనైతిక కార్యక్రమాలు చేయొచ్చు ఇవన్నీ చేస్తుంటాం మళ్ళీ తర్వాత రోజు ఉదయం అయ్యేటప్పటికి మళ్ళీ పూజలో కూర్చుంటాం అప్పుడు వలన ఆ పూజ వలన మనం ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళగలమా ఆ పూజ వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పూజ చేస్తున్నాం అనుకుందాం సరే పోనీ అరగంట గంట చేసాం అనుకుందాం గంటసేపు పూజ చేసి మిగతా ఇరవై మూడు గంటలు ఈశ్వరుని గురించి ఆలోచించకుండా మనం చేయవలసిన చెత్త పనులన్నీ చేసేసి అనకూడని మాటలన్నీ మాట్లాడేసి అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై నాలుగు గంటలు అయిపోయిన తర్వాత ఇంకో గంట పూజలో కూర్చుంటే అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలమా అలా చేయడం వల్ల ఈ పూజ యొక్క ఫలం మనకు దక్కుతుందా మరి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి పూజ చేస్తున్నప్పుడు ఎలాగైతే వేరు వేరు కార్యక్రమాలు చేస్తూ వేరు పనులు చేస్తూ వేరు మంత్రాలు పఠిస్తూ ఈశ్వరుణ్ణి మనం ధ్యానిస్తున్నామో ఈశ్వరుని గురించి మనం తలుచుకుంటున్నామో మన మనస్సు ఎలాగైతే ఈశ్వరాభిముఖంగా ప్రవర్తిస్తున్నదో ఇటువంటి వేరు కార్యములన్నిటిలోని అలా మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో మనం మాట్లాడే ప్రతి మాటలో మన మనస్సు మాత్రం ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అది పూజ యొక్క పరమార్థం అప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం మాట్లాడే ప్రతి మాట మనం పీల్చే ప్రతిశ్వాస ఈశ్వరునికే సమర్పితమవుతుంది అప్పుడు అది రోజుకి ఐదు నిమిషాలు పది నిమిషాలు పూజ కాదు ఇరవై నాలుగు గంటల పూజగా మారిపోతుంది మన జీవితం అలా ఎప్పుడైతే మన జీవితం ఇరవై నాలుగు గంటల పూజగా మారిపోతుందో ప్రతిరోజుకి అప్పుడు మన మనస్సు ఈశ్వరుని అందు నిమగ్నమైపోతుంది ఈశ్వరుడే మన మనస్సంతా ఆక్రమించేస్తాడు అప్పుడు నిజముగా ఈశ్వరుని అనుగ్రహం మనకు కలుగుతుంది మనకు కావలసిన ఆధ్యాత్మిక పురోగతి మనకు లభిస్తుంది మనకు ఇదివరకు మనం అనుకున్న మానవానందం గంధర్వానందం దేవానందం అలా బ్రహ్మానందం వాటికన్నిటికంటే కోటాను కోట్ల రెట్లు ఎక్కువైన ఆత్మానందం అనుభూతమవుతుంది దానికి మనం చేసే దైనందిన పూజ ఎలా ఉపకరిస్తుంది ఎలాగైతే మనం పూజ చేస్తున్నప్పుడు మన మనస్సు ఇటువంటి వేరువేరు కార్యక్రమాలు చేస్తున్నా సరే వేరువేరు పనులు చేస్తున్నా సరే ఈశ్వరుణ్ణి పట్ల ఆలోచిస్తుందో ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందో అలా మన దైనందిన జీవితంలో ఏదైనా వస్తువు కనబడింది అనుకోండి ఆహా దీన్ని ఈశ్వరుడు ఎంత అద్భుతంగా తయారు చేసే తెలివితేటలు ఇచ్చాడు ఆ మనిషికి తయారు చేసిన వాడికి అని మనం భావించవచ్చు అలాగే ఏదైనా అద్భుతమైన దృశ్యం కనబడింది అనుకోండి ఆహా ఈశ్వరుని సృష్టిలో ఎంత అద్భుతమైన దృశ్యములు ఉంటాయో కదా ఈశ్వరుని మించిన కళాకారుడు ఎవరు అని భావించవచ్చు అలాగే మనకి ఏదైనా అనవసరమైన విషయం తెలిసిందనుకోండి అంటే మనకు నచ్చని వ్యక్తి ఎవరో తారసపడి ఉండొచ్చు అప్పుడు మనకు మనం ఈశ్వరుని తనకి సద్బుద్ధి ప్రసాదించుగాక అని భావించవచ్చు అలా మనకు నచ్చిన విషయం ఏదైనా జరిగిందనుకోండి ఆహా ఈశ్వరుడు ఎంత దయామయుడు ఎంతో ఉపద్రవం జరగవలసినది ఈ చిన్న మానసిక సంఘర్షణ వల్ల దాన్ని తప్పించేశాడు ఈశ్వరునికి నాపై ఎంత కృపో అని భావించాలి అలా మనకు నచ్చిన విషయం నచ్చని విషయం మనకు బాగా ఇష్టమైన విషయం అస్సలు ఇష్టం లేని విషయం ఏది అయినా సరే ఈశ్వరునితో లంక పెట్టి ఈశ్వరుణ్ణే తలుచుకుంటూ మనం సాధన చేయవలసి ఉంటుంది అలా అప్పుడు మనస్సుకి నేను ఎక్కడికి వెళ్ళినా దేని మీదకు దూకినా అటు తిరిగి ఇటు తిరిగి నాకు ఈశ్వరుడే కనిపిస్తున్నాడు ఈ సకల చరాచర సృష్టి మంచి చెడు అనే ద్వంద్వములు పగలు రాత్రి అనే ద్వంద్వములు ఈ ద్వంద్వములకన్నిటికీ అతీతుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికే ఇన్నింటిగా మనకు కనబడుతున్నాడు అని మనస్సు నిశ్చయించుకుంటుంది అలా మనస్సు నిశ్చయించుకున్న నాడు ఇంకెందుకు దీని మీదకు దూకి ఈశ్వరుని తలుచుకొని దాని మీదకు దూకి ఈశ్వరుని తలుచుకొని అన్నింటి మీదకి దూకుతూ దూకుతూ మారుతూ మారుతూ ఈశ్వరుని తలుచుకునే బదులు ఈశ్వరుడినే ప్రత్యక్షంగా తలుచుకోవచ్చు కదా అని మన మనస్సు నిర్ణయించుకుంటుంది అలా మనస్సుకు తెలిసిన నాడు మన మనస్సు ఏకీకృతమవుతుంది స్థిరమై స్థానమవుతుంది అవుతుంది ఈశ్వరునిపై లగ్నం అవుతుంది ఈశ్వరునిలో లీనమైపోతుంది అది మనస్సును నియంత్రించే పద్ధతి అటువంటి మానసిక నియంత్రణే ఈ పూజ తాలూకు పరమోద్దేశం ఇది నిజం చెప్పాలంటే మనస్సును నియంత్రించడం కాదు ఎలాగైతే వృధాగా పోతున్న చెరువు నీటికి ఆనకట్ట వేసి కాలవలు కట్టి ఆ నీటిని సక్రమమైన దారిలో మళ్లించి దాని నుండి విద్యుత్ ఉత్పాదన చేసి దాని నుండి పొలాలకి నీరు అందించి దాని నుండి జనాలకి మంచినీరు అందించి ఇవన్నీ చేస్తారో అలా మన బుద్ధి యొక్క విచక్షణతో మనస్సుని సక్రమమైన దారిలోకి తీసుకువచ్చి మనస్సుకి దానికి కావలసిన అత్యంత ఆనందం ఇదిగో ఈశ్వరారాధనలో ఈశ్వరునితో తాదాత్మ్యం చెందడంలో ఈశ్వరునిలో లీనమైపోవడంలో కలుగుతుంది అని తెలియజేసి మనస్సుని ఈశ్వరునిలో లీనం చేసి దానికి కావలసిన అత్యంత ఆనందాన్ని దానికి అందించడం అనమాట అయితే మనం రోజు చేసే పూజలో ఇలా జరుగుతున్నదా మనం రోజే చూసే పూజలో చేసే అన్ని పనులలో ఈశ్వరుని గురించి ఆలోచిస్తున్నామా మనం పూజ మొదలుపెట్టిన కొత్తలో ఇది ఈశ్వరుని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు కాక కానీ పూజ చేస్తున్న కొద్ది యాంత్రికమైపోతుంది మన చెయ్యి పువ్వులు తీస్తుంది మన నోరు మంత్రాలు చదువుతుంది మనస్సు మాత్రం ఎక్కడెక్కడో విహరిస్తుంది ఆ రోజు చేయవలసిన పనుల్లో కావచ్చు అంతకు ముందు రోజు జరిగిన సంఘటనల్లో కావచ్చు ఇంకేదైనా కావాల్సిన విషయం గురించి కావచ్చు మనస్సు ఎక్కడెక్కడికో ఎన్ని లోకాలు తిరుగుతుంది అన్ని లోకాలు తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ పూజ అయిపోతుంది అనమాట అబ్బో ఎప్పుడు పూజ చేసేసిన అన్నట్టు అనిపిస్తుంది అయితే అలా పూజ చేయడం ద్వారా మనం ఇప్పుడు అనుకున్న అత్యున్నత లక్ష్యాన్ని సాధించగలవా సాధించలేము మరి పూజ ఎలా చేస్తే పూజ తాలూకు పరమోద్దేశ్యం నెరవేరుతుంది పూజ ఎలా చేస్తే పూజ చేస్తున్న ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట కాకుండా మన ఇరవై నాలుగు గంటలు ఈశ్వరునితో తాదాపు చెందే విధంగా మన మనస్సు ప్రేరేపితమవుతుంది అనే సందేహానికి సమాధానమే మనపై అపారమైన కరుణతో మనల్ని తనలో తాదాత్మ్యం చేసుకునే విధంగా మార్గాన్ని మనకు బోధించడానికి పరమేశ్వరుడే స్వయముగా జగద్గురు ఆదిశంకరాచార్యులుగా అవతరించి మనకు బోధించిన జ్ఞానప్రసాదం శివమానస పూజ ఓ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ